वेलकम बैक टू स्पेशल फोकस। सूपर मार्केट लो, हाइपर मार्केट लो, माल्स लो की वेल्लिनप्पुडु ईसारी जाग्रत्तगा चूडंडी। अक्कड उप्पु पप्पु उल्लिपाय वंट नूनेतो पाटु मांचि किक्किच्चे सीम सरुकु कूडा दोरकवच्चु। एपी सर्कार प्रवेशपेट्टिन मद्यं पालसीलो भागंगा ఇకపై షాపింగ్ మాల్స్ హైపర్ మార్కెట్లలో మద్యాన్ని అమ్ముకోవచ్చు। ఎన్నికలకు ముందు మద్యాన్ని నియంత్రిస్తామని పేదల జీవితాల్ని బాగుచేస్తామంటూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన వారు మద్యం పాలసీలో వాటిని గాలి కొదిలేశారా? మద్య నిషేధ ఉద్యమానికి నాయకత్వం వహించిన చరిత్రన తెలుగుదేశం ప్రభుత్వం కొత్త మద్య పాలసీలో భాగంగా 13 జిల్లాల్లో జిల్లాకు 300 కు పైగా మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చేస్తోంది। షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లలోనూ మద్యాన్ని అమ్ముకునేందుకు గేట్లు తెరిచేసింది। ఈ విధానం ప్రస్తుతం తాగేవారిని మరింత ఎక్కువ తాగేలా ప్రోత్సహించడం, కొత్తగా తాగుబోతులను తయారు చేసేలా మారనుంది। ఖజానా ఆదాయం సమకూర్చుకోవడానికి ఇదొక్కటి ఉత్తమ మార్గమని భావిస్తోంది సర్కార్। ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయని చెప్పేసి హైవేల పక్కన షాపింగ్ మాల్స్ లో కిరాణా షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద దొరుకుతాయని చెప్పేసి ఈ మధ్య విధానాన్ని ప్రవేశపెడుతున్నారు। దీనివల్ల బడుగు జీవితాలకు నష్టం తప్ప లాభం ఎక్కడా జరగదు మనకు। ఇది ఓన్లీ కేవలం ప్రభుత్వ ఖజానాలను నింపుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికి రాదు। మద్యం షాపుల నిర్వహణకు ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగుతోంది। అంటే ఇక నుంచి సర్కారీ మద్యం షాపులు అందుబాటులోకి వచ్చేస్తాయి। మద్యంలో కల్తీ జరిగిందా, సరుకు బాగుందా లేదా అనే సందేహాలు అక్కర్లేదు। సర్కారీ షాపుల్లో నికార్సైన సీమ సరుకు గ్యారెంటీ। ఏదైనా పొరపాటు వచ్చినా తక్షణం ప్రభుత్వమే రంగంలోకి దిగుతుంది। మద్యపానాన్ని తగ్గించేందుకు భారీగా పన్నులేస్తామని, మద్యపాన వ్యతిరేక ప్రచారం చేస్తామని చెబుతున్న సర్కార్ నేరుగా తనే అమ్మకాలకు దిగడం ఏ రకమైన సంక్షేమానికి నిదర్శనం? అంటే మా జేబులు కొల్లగొట్టేసి మీరు సంక్షేమ కార్యక్రమాలు చేసినందువల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్రానికి అనేటువంటిది మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని। ఈ దిశగా మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాలు ఇదే పద్ధతిని కొనసాగించినట్లయితే ఒకవైపు అభివృద్ధి మాట ఏం ఎటుపోనో కానీ ప్రజలందరూ కూడా వ్యసనపరులుగా మారిపోయి వాళ్ళ యొక్క మానవ వనరులన్నీ నుజ్యమైపోయేటువంటి పరిస్థితిలో బంగారు తెలంగాణ రాదు, నవ్యాంధ్ర ఏర్పడదు। ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి మా యొక్క అభిప్రాయం। बड़ी गुड़ की 100 मीटर्ल लोपु मंदु शापुलु उंडरादने पात पाट पाडिना जातीय रहदारलपै मद्यं अम्मकाल गुरिंचि कोत्त पालसीलो एलांटि स्पष्टत इव्वलेदु। षापिंग माल्स, हाइपर मार्केट्लोनु मद्यं अम्मकालकु अनुमति इच्चारंटेने प्रभुत्व उद्देशालु सुस्पष्टंगा तेलिसिपोतुन्नायि। मद्यं वल्ल इप्पटिके जरुगुतुन्न अराचकालु रानुन रोजुल्लो रेट्टिंपैन आश्चर्यपोवाल्सिनदेमी लेदु। कोत्त पालसीतो मद्यं यथेच्छगा अंदुबाटुलोकि रानुंदि। पद ने पन्े ने कॉले इंत तुंदर चंद्रबाबु गारु इंत अबद्धवा मल्ली मध्यान विधा ईद कुटाल कला लाइसेंस षाप मंजूर चुना विद्या ईद कुटाल एन स्कूल उवरू माटर एन बात्रूम्स उ स्कूल माटर लेदा एनी आरोग्य केन्द्र पनचेवरू लीर కొత్త పాలసీపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయని భావించిందో ఏమో, మద్యం అమ్మకాలకు గేట్లు తెరిచిన సర్కార్ తాగుబోతులను సంస్కరించేందుకు జిల్లాకు డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది। మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ఈ కేంద్రాల్లో మద్యానికి బానిసైన వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది। అసలు ఇష్టారీతిన మద్యం అమ్మడం ఎందుకు, తర్వాత తాగిన వారిని ఉచితంగా బాగు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు। మద్యం ఉత్పత్తులకు అనుమతి ఇవ్వడం, ఈ రోజున మద్యం సంబంధించినటువంటి అమ్మకాలను విపరీతంగా పెంచేటటువంటి విధంగా హైవేల పక్కన మార్కెట్లలో కూడా మీరు షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం ఒకటి, మరో పక్కన లైసెన్స్ ఫీజుల్ని భారీగా పెంచేసి వాళ్ళ ఇష్టమొచ్చినట్లు టార్గెట్లు పెట్టి అమ్మడానికి అవకాశం కల్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఈ రోజున ప్రజలకు సంబంధించి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా ప్రజల ప్రాణాలకి గాని లేకపోతే మరెక్కడా కూడా మాకు సంబంధం లేదన్నట్లుగా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోంది। కొత్త మద్యం పాలసీపై ప్రతిపక్షాలు భగ్గున మండిపోతున్నాయి। దీని ఉపసంహరించుకోవాలంటూ వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి। వేల సంఖ్యలో మందు షాపుల్ని ఏర్పాటు చేసి సంక్షేమ రాజ్యమని ఎలా చెప్పుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి। స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్।